అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఎస్ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు ఒక మంచి ఆరోగ్య చిట్కా గురించి మీకు తెలియజేయడానికి వచ్చాను. అందులో ముఖ్యంగా కలబంద. కలబంద అంటే అందరికీ తెలుసు, అలాగే దాని ఉపయోగాలు కూడా చాలామందికి తెలుసు. మీరు అనుకుంటారు ఇంకా ఏమి ఉపయోగాలు చెప్తారు ఏంటి అని, కానీ ఇది స్త్రీలకు, ముఖ్యంగా స్త్రీలకు ఖచ్చితంగా 100% అంటే ఉపయోగపడుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చెప్తాను, మీరు ట్రై చేయండి. తప్పకుండా మీకు ఇది ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అయితే ఏం చేయాలంటే, అది దేని గురించి అంటే చాలామందికి వేడి చేస్తుంది స్త్రీలకు. ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలామందికి స్త్రీలకు వేడి చేస్తుంది. ఆ వేడి తగ్గడానికి ఇంకోటి నెక్స్ట్ ముఖ్యంగా స్త్రీలు చాలా బాధపడేది వీక్ కావడం, లావుగా ఉన్న అలసిపోవడం, అంటే తెల్లబట్ట అవుతుంది కదా, దాని ద్వారా చాలామంది బాధపడతారండి. కొందరు డాక్టర్లకు చెప్పుకోలేక, లేకపోతే ఇతరులకు చెప్పుకోలేక సిగ్గుపడుతూ వాళ్ళ దాంట్లో వాళ్ళే చాలా బాధపడతారు. అయితే అది తగ్గడానికి ఒక మంచి ఉపాయం ఏంటంటే ఈ కలబంద. ఈ కలబందను ఎలా యూజ్ చేయాలి మరి అనేది మేము చూపిస్తాం. అలా మీరు యూజ్ చేశారంటే ఒక 6-7 డేస్ లోపల మీకు తెల్లబట్ట అనేది తగ్గిపోతుంది, అలాగే వేడి చేయడం కూడా తగ్గిపోతుంది. చూడండి, ఇక్కడ ఉంది ఒక కలబంద చెట్టు. అయితే ఇవి కొన్ని లావుగా ఉన్నాయి, కొన్ని సన్నగా ఉన్నాయి కదండి. అయితే ఈ సన్నగా ఉన్నాయి మనము చుంచుకోవాలి, అంటే తీసుకోవాలి, తెంపుకొని ఈ సన్నగా ఉన్న వాటి నుండి మనము ఇప్పుడు కలబంద లోపల వైట్ది ఉంటుంది కదండి, మీ అందరికి తెలిసే, బట్ మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ నల్లటి, ఈ తెల్లటి గుజ్జును మన లోపల నుండి తీస్తాం. తీసిన తర్వాత దాన్ని దేంట్లో పెట్టుకొని, అంటే దేంట్లో వేసుకొని దేంట్లో తింటే ఆ వేడి వైట్ అనేది తగ్గుతుందో చూద్దాం. ప్రతిరోజు ఉదయం పూట తినాలి, అలాగే సాయంత్రం 6:30-7 అయిన తర్వాత మళ్ళీ అలాగే తినరు. డైలీ నేను చూపిస్తానండి, ఇప్పుడు ఎంత తినాలనేది చూపిస్తాను, ఎంత మోతాదులో తింటే తగ్గుతుంది అనేది కూడా చూపిస్తాము. చూద్దాం మరి. ఇగో ఇలా తీసుకోవాలి, ఈ స్పూన్ అంటే ఒక చెంచా మందం. దీన్ని చక్కెరలో వేసుకొని చక్కెర మొత్తం దీనికి స్ప్రెడ్ అయ్యేలా, అంటే మంచిగా చక్కెరకి ఇలా చక్కెరలో మొత్తం ముంచుకొని మునిగేలాగా నేను కొద్దిగా తీసుకున్నానండి చక్కెరి. ఓకేనా? ఇప్పుడు అమాంతం గుండెలోకి, గొంతులోకి వేసేసుకోవాలి దీన్ని. ఇలా పొద్దున పరిడి గడుపున, అంటే ఏమి తినక ముందు ఒక్కసారి, అలాగే సాయంత్రము మిగతా అన్ని తినేసిన తర్వాత కొంచెం కాసేపు గ్యాప్ ఇస్తారు కదండి, అప్పుడు 6:30-7 లోపల మళ్ళీ ఒకసారి. ఇంతే స్పూన్ అనేది వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 5-6 డేస్ లోపలనే మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ కనబడుతుందని. వైట్ మాత్రం అసలు కానివ్వదు, చాలా జాగ్రత్తగా నడుస్తుంది, అలాగే మంచి ఔషధంగా పనిచేస్తుంది, మీకు వేడి కూడా కలిగించదు. ఈ మా హెల్త్ ట్రిప్ మీకు అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.